నీ కూతుర్ని ఇతను గిచ్చి చేయాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా అవును ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ ఉన్న మీ అందరికంటే ఇతనే తెలివైన ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలివైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టే గుండెమే చేసుకున్నాడు కనుక స్వామిజీ స్వామిజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది నీళ్ళలో నడు చూద్దాం ఇక్కడ నీళ్లు లేవే నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఈత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతా చేతులు కలపచ్చుగా భజంతి వాయించండి వెళ్ళొస్తాను అది నా పెళ్ళని చెయ్యి సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ ఎత్తుకెళ్తున్నాడు నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు అసలు మీరు ఎవరు సార్ ఏ ఆకాశ వాణిక పంచరంగ కార్యక్రమ వీద్ భారతి ఆప్కి ఫర్మాయిష్ కార్యక్రమ కే పెహలే చోర్ ఫిల్మ్ సే కేస్ దాస్ కా గానా సునియే గీత్ పప్పా లహరి సంగీత్ లక్ష్మీకాంత్ పాలేర్ ఫర్మాయిష్ కర్తే హే ఉలందర్ సహర్ సే పప్పు ఉప్పు డప్పు తుప్పు మహదేవపురం ఆంధ్రప్రదేశ్ సే సెలూన్ సత్యబాబు అండ్ తమ్ముడు సూర్యబాబు బాపినీడు వర్మ ఔర్ గుళ్ళో పంతుల్ శర్మ సునియే గీత్ మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల మా పటేల కలుసుకో నీ సెల్ ఫోన్ దొరుకుతుంది దొరుకుతుంది శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై మా అక్క పేరు వచ్చి చాలా సేపు అయింది నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏంటి నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి ఆ తెలుగులో తప్ప అన్ని భాషలు మాట్లాడుతున్నాడండి కొంచెం టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి అయ్య బాబాయ్ నేను ఇలా ఎవరితో మాట్లాడను మౌన వ్రతం నాతో మాట్లాడండి వీడితో మాట్లాడండి సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలి ఆ పని చేయండి నేను మీ సెల్ లో మాట్లాడతానండి మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి అయితే మీరు కొంచెం దూరం గుర్తు బాగా మాట్లాడండి హలో హలో ఎవరండి బాపినీడి గారు ఉన్నారమ్మా పోరపోకూడదు మీకు ఎందుకండి మీరు ఎవరండి నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా ఆయనకి ఎంపీ టికెట్ ఏంటండి బాబు
అరుత్ పోరంబకడవ మీరు చిన్న బాతి పడంత బ్యాకడ అడతడు ఓ పని చేయండి అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి ఆడికి ఇచ్చిన సీటు ఆ రాగానే మీకు 10 కష్టలు పిచ్చేస్తాను బాతి పడ ఏంటి డబ్బులా ఎంటుకులా ఒరే యతవన్నర యతవ బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టావనుకో కళ్ళు పోతాయి సంపేస్తాను రే నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయంటారు ఫోన్ పెడ ఏటిలా రవ సేపడ్చాడు గది ఆ ఎవరో ఫోన్ ఎవడ పిచ్చి ఆసుపత్రి నుంచి రాంగ్ నెంబర్ ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి ఈ జన్మలో ఏమన్నాడు వివాహ భోజనంబు లల్లా 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 అన్నం పండించేవాడు మగవాడు ఆడజాలి చేత అన్నం వండించేవాడు మగవాడు హోటల్లో పెళ్లిళ్లలో వంట వాళ్ళు మగవాళ్ళు పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు ఆ మాటకొస్తే మాయబజార్ లో వండకుండా వంటలు రప్పించిన మా ఎస్వీఆర్ మగాడు అవును మగాడు అబల కాదు బాలా బాలా మధు మగవెదవులు ఇన్ని వంటలు ఎలా చేశారే అత్తయ్య మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు గాని రెండు విద్యలు మాత్రం రాకూడదు ఏమిటవి కడుపు కాన్పు వంట వార్పు అవునత్తయ్య ఆడది వండి పెట్టాలి మగాడు తిని పెట్టాలి అందుకే ఇమిడియట్ గా కూరలో కారం వేయాలి అమ్మో సభాష్ స్నానం చేసొస్తే శుభ్రంగా భోంచేయచ్చు చంపేస్తాను పద అత్తయ్య ఇప్పుడే వస్తాను ఇదిగో మధు రే తాతయ్య తొందరగా రా ఆకలి దంచేస్తుంది చేద్దామండి ఆగేసరికి కూకండి ఎంత పనిచేసావు నువ్వు తమాషా ఏంటి అది మనం వండినప్పుడు పసుపచ్చగా ఉంది ఇప్పుడు ఎరగైంది మన వంట అలాగే ఉంటుందండి ఏసేం చెప్తాను ఏసేం చెప్తా రే తాతయ్య ఇదంతా పిల్ల చేసిన పని బాగున్నట్టు నటిద్దాం నోరు పూసుకు తినేద్దాం అలాగే రాబోయే సందమామ మా కడప బాధయ్యను మా మడతలో కెడతా నోరు మీద ఆకలరా ఇప్పుడు ఆకలంటారండి నేను మడతలో కెడతా మాకు మాత్రం లేదండి పొట్ట మీద తడుగు డేసి పడుకుంటే అదే తగ్గిపోద్ది మమ్మల్ని చూడండి నన్ను చూడండి అసలు ఏంట్రాట నిలబడిపోయావు నీతో ఒక రహస్యం చెప్పాలి ఎట్రా ఎట్రా కుర్చీలకు సెవులు ఉంటాయా సార్ కుర్చీలకు ఉండవరా గోళ్ళకు ఉంటాయి అందుకే బయటకు వచ్చినా గట్లనా సార్ గట్లనే ఏంట్రా బ్యాగ్ సోపు మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా లేదు సార్ ఒక్క జంతువు కూడా రాలే సరిగాని ఈ గుర్రనాథం గడి వస్తానని ఇంకా రాలేదట్రా ఎందుకు సార్ ఏం లేదురా నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేప్ చేస్తావా అని అడిగా ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను చేస్తా అన్నాడు ఆ శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి ఎందుకు రాలేదంట వచ్చానరా వచ్చావా ఇక్కడ ఎక్కడ చెప్పడానికి నోరుంటేగా చెప్పేది నువ్వు వచ్చేంత సేపు అయింది నేనొచ్చి చాలా సేపు అయింది మామ ఏంటా చూపు కొడతావా కొట్టడమా నిన్న నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే నన్ను ఊరకొక్కరు అంటావా ఊర కుక్క అంటే మా సార్ జరత ఫీల్ అవుతాడు జాతి కుక్క రాయ్ దాసు నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా బోధపడ్డా రక్తం తాగుతా వస్తా ఒకసారి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా ఏం సార్ వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగిన లేదు సార్ అన్న ఉన్నదా చూసుకోరా మనుషులు ఉన్నారు సార్ అని చెప్పచ్చు కదా